ఇక్కడ మెయిన్ గా సింగరేణి సింగరేణి కథ మీకు తెలవాల సింగరేణి 134 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మన సింగరేణి తెలంగాణ కొంగు బంగారం మన సింగరేణి గనులు ఆ సింగరేణి మనకే ఉండే 100కు 100% మనకే ఉండే తెలంగాణ ఆస్తి తెలంగాణ సొత్తు ఈ చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి 30-40 ఏళ్ళు చెల్లించలేదు తిరిగి చెల్లించలేదు మీకు యువకులకు తెలియదు చరిత్ర సింగరేణి చరిత్ర మీరు తెలుసుకోవాలి 100% మనకే తెలంగాణ ఆస్తిగా ఉన్న సింగరేణి చేతగాని కాంగ్రెస్ పరిపాలకులు సమైక్య రాష్ట్రంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి తిరిగి చెల్లించలేదు దాంతోనే కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా వచ్చింది లేకపోతే 100కి 100% మన గనులు మన ఆస్తి ఎప్పుడో నిజాం రాజు కాలంలో ప్రారంభమైనటువంటి గని అది మనకు కాకుండా మొత్తం కాదు 49% వాటా అప్పనంగా కేంద్రానికి కట్టబెట్టింది అది చాలా నష్టం జరిగింది దానిలో జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఉండే సింగరేణిలో ఈరోజు ఏ విధంగా ఉంది ఒక నిమిషం నేను మనవి చేస్తాను సింగరేణి యొక్క నడకనే మార్చినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిపాలన అంతా కూడా నష్టాలలో ఉండేది సింగరేణి నడపలేక ఇబ్బందులు పడేది సింగరేణి వచ్చిన వెంటనే తెలంగాణ వచ్చిన వెంటనే మొదటి అడుగులోనే 3% తెలంగాణ స్టేట్ ఇంక్రిమెంట్ ఇచ్చాం కంపెనీ టర్న్ ఓవర్ కాంగ్రెస్ రాజ్యంలో 11,000 కోట్లు ఉండేది దాన్ని 33,000 కోట్లకు ఈరోజు తీసుకొని పోయినాం సింగరేణి లాభాలు 419 కోట్లు మాత్రమే ఉండేది దాన్ని 2,184 కోట్లకు తీసుకొని పోయినాం గతంలో కార్మికులకు పంచేటువంటి లాభం సంవత్సరానికి 60-70 కోట్లే ఉండే కానీ ఈ దసరాకు సింగరేణి కార్మికులకు మనం పంచినటువంటి లాభం 700 కోట్లు నూతన నియామకాల వల్ల సింగరేణి ఇప్పుడు యువ కార్మికులతో కలకల్లాడుతూ ఉంది తెలంగాణ రాకపూర్వం 6,400 ఉద్యోగాలు వస్తే తెలంగాణ వచ్చినటువంటి ఈ 9.5 ఏళ్లలో 19,463 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది డిపెండెంట్ ఉద్యోగాలు కూడగొట్టిందే కాంగ్రెస్ యూనియన్ సిపిఐ సిపిఎం యూనియన్ డిపెండెంట్ ఉద్యోగాలు మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే పునరుద్ధరించడం జరిగింది దాని ద్వారా 15,256 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది గతంలో గని కార్మికులు చనిపోతే 1 లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునేది ఈరోజు దాన్ని 10 లక్షల రూపాయలు పెంచుకున్నాం డిపెండెంట్ ఉద్యోగం తీసుకోకుండా ఉంటే 25 లక్షలు వాళ్ళకి ఇస్తా ఉన్నాం కార్మికులు తీసుకునేటువంటి ఇంటి రుణానికి వడ్డీ మొత్తం సింగరేణి చెల్లిస్తూ 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం కూడా వాళ్లకు అందించడం జరుగుతూ ఉంది సింగరేణి స్థలాలలో నివాసం ఉంటున్నటువంటి 22,000 మందికి జీవో 76 ద్వారా ఇళ్ల పట్టాలను కూడా అందజేయడం జరిగింది ఈ విధంగా ఒక సింగరేణి బొగ్గే కాకుండా మనం గోదావరి ఒడ్డున జైపూర్ దగ్గర పవర్ ప్లాంట్ కూడా పెట్టుకొని బ్రహ్మాండంగా విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తా ఉన్నాం దాని పిఎల్ఎఫ్ఎల్ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది